ప్రకాశం జిల్లా గిద్దలూరులో మన జన సైనికుడు చనిపోతే నేను వచ్చి వెళ్ళి చూశాను అక్కడ అండగా ఉన్నాను. నెక్స్ట్ ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తావో చూస్తామని చెప్పి ఎమ్మెల్యే చెప్పి వచ్చాం మనం. అలాగే ఈ రోజున మిమ్మల్ని చెప్తా ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండి బలిజ పెద్దలకు కూడా చెప్తా ఉన్నాను, మీరు ప్రతి కుల పెద్దల దగ్గరికి వెళ్ళి, రెడ్డి సామాజిక పెద్దల దగ్గరికి వెళ్ళి, అన్ని అగ్రకులాల సామాజిక పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, మీరు మద్దతు తీసుకోండి, మార్పు రావాలి. 70 సంవత్సరాలు కొద్ది మందే కదా పాలించింది, ఈసారి మార్పు కోరుకుందాం. రెండు వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకొద్దాం, భవిష్యత్తుని మార్చుకుందాం, అందరికీ సమన్యాయం చేద్దాం. ఇది నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మార్పుకి నేను కట్టుబడి ఉన్నాను, ఈ మార్పుకి నేను నిలబడి ఉన్నాను. నేను పారిపోయే వ్యక్తిని కాదు. ఎదురుగా మీరు నాటు బాంబులేసిన ముందుకెళ్లి అంత మొండివాణి నేను, వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. తెగించే వచ్చా, తెగించే రాజకీయాల్లోకి వచ్చా. పొద్దున రాజమండ్రిలో ఒకటే మాట చెప్పా, నేను చేసే ఈ సుదీర్ఘ యుద్ధంలో నేను ఎప్పుడన్నా చనిపోయినా కానీ నా అస్థికల పొడి ఈ దేశం మొత్తం చల్లండి. ధైర్యంతో బయటకు వచ్చి దార్శనికాన్ని ఎదిరించే యువశక్తి బయటకు వచ్చి ఈ సమాజం కోసం అండగా నిలబడే శక్తి రావాలని కోరుకుంటా ఉన్నాను. అంత తెగించున్నాను నేను. దేనికి కష్టాలను చూసి మా బతుకులు మారట్లా, మా బతుకులు మారట్లేదు ఏంటని. నాకు రాయలసీమ అంటే ఎంత ఇష్టమో చెప్తా. నా గోకులం సీత నా రెండో సినిమా ప్రొడ్యూసరు ఇద్దరు, ఒకరు గణపతిరాజు చిత్తూరు ఆయన, ఇంకొకరు దాశరథి గారు అని చెప్పి మన రైల్వే కోడూరు ఆయన, బలిజ కులస్తులు. ఆయన వచ్చి నా సినిమాలు తీశారు. మొట్టమొదటిసారి నా జీవితంలో 100,000 రూపాయలు జీవిస్తుంది మనకి ఆయన దాశరథి గారు ఇచ్చారు నాకు. మన రాయలసీమ బిడ్డ ఇచ్చారు 100,000 రూపాయలు. నువ్వు సినిమా చేయ, నాకు ఆయన ఆశీస్సులు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా నాకు ఎప్పుడు మనస్ఫూర్తిగా రుణపడున్నాను ఈ నేలకి. నేను కోరుకుంటుంది కూడా ఒకటే, అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా వారి మంత్రులతోటి కానీ వారి నాయకులతోటి కానీ మీరు గొడవ పెట్టుకోకండి, మీరు రెచ్చిపోకండి, ఆలోచించండి. మీ కోపాన్ని గుండెల్లో పెట్టుకోండి, మీ కోపాన్ని దాచుకోండి. ఓ గుండెల మీద ఇలా కొట్టేసుకుని బైక్ సౌండ్లతో కాదు, మీ గుండెల్లో ఉన్న మీ కోపాన్ని, మీ అన్యాయాన్ని దాచుకోండి గుండెల్లో. సమయం వచ్చినప్పుడు ఓటు మీద గుద్ది చూపించండి మీ కోపాన్ని, అంతగాని గొడవలే పెట్టుకోవద్దు. మీ అభిప్రాయాన్ని ఏంటి అంటే ఏంటని మనం వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు, తగ్గే ఉండండి. కానీ లోపల తగ్గకండి, బయటకు గొడవ పెట్టుకోండి, లోపలికి తగ్గకండి. మీ ఆత్మాభిమానాన్ని చంపుకోకండి, మీ ఆత్మగౌరవాన్ని కింద పడేసుకోకండి. గట్టిగా ఉండండి, మీకు అండగా ఉంటాను నేను. అలాగే ఈరోజున వైసీపీ ఎవరిని బతకనివ్వట్లేదు. ఒక జేసీ దివాకర్ రెడ్డి గారిని బతకనివ్వరు, నెల్లూరులో మా మనుక్రాంత్ రెడ్డి గారిని ఇబ్బందులు పెడతారు, అలాగే మా మధుసూదన్ రెడ్డి గారిని ఇంకా నానా హింసలు. అంటే పోనీ మన అందరికీ ఏమనిపిస్తుంది, అందరూ రెడ్డి సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గం పెద్దలను అంతా చెప్తా ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నాం, మేము కూడా చెప్పుకోలేకపోతున్నాం. చెప్పకపోతేనేమో మానం పోద్ది, చెప్పుకుంటే ప్రాణం పోద్ది అనే పరిస్థితిలో ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం పెద్దలు కూడా. అందుకని అలాంటి పెద్ద దగ్గరికి వెళ్ళి అడగండి. నేను ఎందుకు ఒక మీకు మొన్న ఒక మీరు సభలో కొంతమంది చూసి ఉండొచ్చు, కానీ ఈరోజు చెప్తా ఉన్నా, ఒక జర్మనీలో ఒక క్రైస్తవ చర్చి ఫాదరు హిట్లర్ వచ్చిన కొత్తల్లో మా వాడనుకొని వెళ్తే ఏదో గొప్ప సాధిస్తాడు, నేను వెళ్తే అందరినీ ఆయన ఇబ్బంది పెట్టాడు. ముందు కమ్యూనిస్టును చంపేస్తే ఈ చర్చి ఫాదర్ అనుకున్నాడు నేను కమ్యూనిస్టుని కాదు నాకేం అవదులే అనుకున్నాను, సోషలిస్టులను కొడితే నేను సోషలిస్ట్ని కాదు కదా ఏం అవ్వలేదు అనుకున్నాను, ట్రేడ్ యూనియన్ వాళ్ళని కొడితే నేను ట్రేడ్ యూనియనిస్ట్ని కాదు కదా నాకేం అవదు అనుకున్నాను, అలాగే జ్యూస్ను కొడితే జ్యూస్ నేను జ్యూని కాదు కదా అనుకున్నాను. ఈయన కూడా కొట్టేస్తే సిట్లరు ఈయన ఆదుకోవడానికి ఒక్కళ్ళు లేరు. ఈరోజు నా సమస్య ఒక రఘురామకృష్ణరాజు గారికి సమస్య వచ్చిందా, జేసీ దివాకర్ రెడ్డి గారికి సమస్య వచ్చిందా,
అలాగే మసూద్ ఉన్నది గారి సమస్య వచ్చిన ఎవరికి సమస్య వచ్చినా మనం వాళ్ళకి అండగా నిలబడకపోతే రేపొద్దున మన సమస్య వస్తే ఎవరు రారు. అందుకని అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ సమస్య రెడ్డి వాళ్ళకి మనకు వద్దు అనుకోకూడదు, ఆ సమస్య కమ్మవారికిలే అనుకోవద్దు. ఏ సమస్య ఎవరికి వచ్చినా ఈ సమస్య బోయ కులస్తులకి అనుకోవద్దు, ఈ సమస్య పొద్దున బలిజ కులస్తులకి వస్తే ఎవరు రాకపోవచ్చు. అందుకని చెప్తాం మనం అందరికీ అండగా నిలబడదాం. కులాలకు అతీతంగా ముస్లిం మతాలకు కానీ క్రైస్తవ మతాల సోదరులకు అందరికీ అండగా నిలబడదాం. ఆ మహత్తర బాధ్యత ఈరోజు రాయలసీమలోని రెడ్డి మనకి బలిజ పెద్దలందరికీ నేను విన్నవించుకుంటామని మీ చేతుల్లో ఉంది. రాయలసీమ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీరు పెద్దన్నగా వ్యవహరిస్తే ఇంత పెద్ద కులం సమూహం మీరు, మీరు బాధ్యత తీసుకోండి, భయపడకండి. మీలాంటి వాళ్ళకి అండగా ఉంటాను, నాలాంటి వాడు ఉన్నాడు. మనం దేనికి భయపడాలి? వారి బాంబులకే కదా, ఆ బాంబులకి నేను అడ్డం వస్తాను, మరి భయపడద్దు, నేను పోరాటం చేస్తాను. 2008లో నా లైసెన్స్ని రివాల్వర్ ఇచ్చేశాను. దేనికి అనుకున్నా సరదాక నాకు ప్రాణరక్షణ అవసరం, నాకు ప్రాణం మీద మమకారం లేదు, మార్పు మీద మమకారం తప్ప ప్రాణం మీద మమకారం లేదు. ఆ మార్పు ఎలాంటిదంటే మన జీవితాల్లో బాగుండాలి, మన జీవితాలు అందంగా ఉండాలి, మార్పు అది నేను కోరుకునేది. సో ఈ రోజున మనందరం బయటకు వస్తే ఇంత యుద్ధం, ఇంత రోడ్లు పడిపోయినాయి. మీరు ఊహించుకోండి రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తే, అంటే ఒక్క మాట చెప్తే ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద రోడ్లు పడ్డాయి, ఒక మాట చెప్తే మన పుట్టపర్తిలో రోడ్లు పడ్డాయి. అలాంటిది మనమే అధికారంలోకి వస్తే ఇంకా మనం ఎలా చేసుకోవచ్చు? నాకు డబ్బులు అవసరం లేదు, వేల కోట్లు అవసరం లేదు, వేల ఎకరాలు అవసరం లేదు, నా డబ్బు నేను సంపాదించుకోగలను. నా దగ్గర డబ్బు లేకపోతే అడిగి మొన్న కూడా చెప్పా, మీలో ఎవరో ఒక ముంత పెడితే నేను రోడ్డు మీద తీసుకుని పని చేయగలను, నాకేం కావాలి? కుటుంబాన్ని వదిలి వచ్చిన వాడిని మీ అందరి కోసం, అందుకే నేను త్యాగం చేసి వచ్చాను, మీకు అండగా ఉండడానికి వచ్చాను. మీ ఆశీస్సులు ఇవ్వండి. ఈరోజు మనం పెడుతున్న మార్పు గాంధీ జయంతి రోజున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన జెండా రెపరెపలాడాలి, మార్పు తీసుకురావాలి. మన రాయలసీమ జీవితాల్లో యువత పక్క రాష్ట్రాలకు కాదు, ఇక్కడే రాష్ట్రంలో ఉండి మన పెద్దవాళ్ళకి అందుబాటులో ఉండేలాంటి రాయలసీమ, రతనాల సీమ, రాయుల వారి ఏలిన సీమను చేసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్. నేను చెప్పాను దాసరథి గారు నాకు మొదటి 100,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఈయన, మన రాయలసీమ బిడ్డ. ఓకే, సామాన్య జై హింద్ చెప్పిన తర్వాత అయిపోద్ది, కానీ పెద్దలు చెప్తా ఉన్నారు వీవర్స్ కానీ ఎమ్మిగినూరు ఇవన్నీ, నేను చేనేత కుటుంబాలకి నేను చెప్పకలేదు మీకు అండగా ఉండేవాడిని. చేనేత కుటుంబాలకి నేను అండగా ఉండేవాడిని, చేనేత కష్టాలు తెలుసుకున్నవాడిని. అందుకని చెప్తా ఉన్నాను, మీకు మాట్లాడుతున్నాను. నేను ఒక కులం ఈ కులం ఒకరోజుకి అన్ని కులాల గురించి మాట్లాడలేని సమయం నాకు, కానీ ప్రతి కులం గురించి ఆలోచించేవాడిని మారుమూల. అది పిచ్చకుంట్ల కులమా, డక్కలియా, రిల్ల, మాదిగ ఉపకులాలన్నీయ, దళిత ఉపకులాలు, అన్ని కులాల గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నవాడిని, వారి కష్టాలను చూసిన వాడిని, నేను అన్ని వెనకబడ్డ జాతుల గురించి అధ్యయనం చేసిన వాడిని. అందుకని చెప్తా ఉన్నాను, మేమందరికీ సమన్యాయం చేస్తాం, మైనారిటీ వర్గాలకు అండగా నిలబడతాం, క్రైస్తవ మాత పాటించే మన సోదరులందరికీ అండగా నిలబడతాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. బాబు మీరందరూ యువత, మీకు రాయలసీమలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారమ్మా? మీ అందరికీ ఉద్యోగాలు వచ్చినాయా? మీకు మరి రాయలసీమ పెట్టే కదా, మరి వారు మరి ఎందుకు చేయలేకపోయారు ఆలోచించుకోండి. అలాగే మనం జనసేన పార్టీ చాలా విలువలతో ఉన్న పార్టీ, ఈరోజు బద్వేల్ ఉప ఎన్నిక వచ్చింది. వస్తా
ఇప్పుడు వస్తే రోడ్లే వచ్చినాయి. ఇప్పుడు వస్తే రోడ్లే వచ్చినాయి. రేపొద్దున ప్రభుత్వం వస్తే మన బతుకులే మారిపోతాయి. బద్వేల్ బైపోల్స్ లో కడప జిల్లా పోటీ చేయమని చాలా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా పెద్దలందరితో కూర్చొని ఒకటే నిర్ణయించుకున్నాం. అక్కడ చనిపోయిన ఎమ్మెల్యే ఎవరున్నారో ఆయన సతీమణికే ఓటు మనకి పోటీకి నిలబెడుతున్నందుకు గౌరవంగా వైసీపీతో పోటీ చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఈ ఒక్క ఉప ఎన్నికల మటుకు వారికి చనిపోయిన వారి సతీమణి గౌరవిస్తూ మేము ఎవరిని అభ్యర్థిని నిలబెట్టకుండా వారినే పోటీ చేసి ఏకగ్రీవం చేసుకుంటే మంచిదని కూడా మేము తెలియజేసుకుంటూ మేము ఈ పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నాం. ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజకీయాల్లో విలువలు ఉండాలని చెప్తూ దానికి నిదర్శనంగా ఈ తార్కాణం చూపిస్తూ మీ సెలవు తీసుకుంటూ ఇంత ప్రేమతోటి ఆహ్వానం పలికిన దారి పొడుగున ప్రేమతోటి ఆశీస్సులు అందించిన అక్క చెల్లెళ్ళకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.